అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు పార్టీ వేర్ మేకప్ ఎలా వేసుకోవాలనేది చూపించబోతున్నానండి. మనం అప్పటికప్పుడే బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా ఒక జస్ట్ 5 మినిట్స్లో మనం ఇలా మేకప్ వేసుకొని వెళ్ళిపోవచ్చండి. ఏదైనా పార్టీకి కానీ అకేషన్స్ కూడా మనం ఇలా తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చండి. నేను చాలా తక్కువ ప్రొడక్ట్స్తోనే ఎలాగా మనం మేకప్ వేసుకోవాలనేది మీకు చూపించబోతున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఇప్పుడు మనం మేకప్ ఎలా వేసుకోవాలనేది చూసేద్దామండి. అంతకంటే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ఫేస్ మొత్తాన్ని కూడా నార్మల్ వాటర్తో వాష్ చేసుకోవాలి. బాగా వాష్ చేసుకున్న తర్వాత ఫేస్ మొత్తాన్ని కూడా టవల్తో బాగా తుడుచుకోవాలండి. ఫేస్ పై వాటర్ లేకుండా మొత్తం ఫేస్ అంతా కూడా డ్రైగా తుడుచుకోవాలండి. ఇక్కడ ఫస్ట్ నేను డాబర్ గులాబ్ జామున్ రోజ్ వాటర్ని యూజ్ చేస్తున్నానండి. ఇది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా కొంచెం కొంచెం ఒక నాప్కిన్తో కానీ ఏదైనా కాటన్ క్లాత్తో మన ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోండి. ఇది ఒక నిమిషం తర్వాత డ్రై అయిపోతుందండి. ఇప్పుడు నేను ఇక్కడ ఫౌండేషన్ యూజ్ చేస్తున్నానండి. నేను ఫౌండేషన్ యూజ్ చేస్తున్నానండి. మీరు లాక్మీ బీబీ క్రీమ్ కానీ సీసీ క్రీమ్ కానీ యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఏది సూట్ అవుతుందో అది యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం తీసుకొని ఇలా డాట్స్లా పెట్టుకోవాలండి. ఫుల్గా మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేయండి. ఇప్పుడు దీన్ని ఫేస్ అంతా కూడా బాగా అప్లై చేసేసుకోవాలండి. మనకి ఫస్ట్ ఫౌండేషన్ ఎక్కువ అయిపోయినట్టుగా ఉంటుందండి. మనం అలా మసాజ్ చేస్తూ ఉంటే మనకు అది స్కిన్లో కలిసిపోతుంది, బాగా గ్లో అనేది వస్తుందండి. మీరు బాగా మసాజ్ చేయండి క్రీమ్ రాసిన వెంటనే. మనకి క్రీమ్ అనేది స్కిన్లో కలిసిపోయిందండి, అంత ఓవర్గా లేదండి. ఫౌండేషన్ అనేది ఎక్కువ అయిపోయినట్టుగా లేదు. చూసారు కదా, మనం క్రీమ్ రాసిన వెంటనే కూడా బాగా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు లాక్మీ కాంపాక్ట్ని యూజ్ చేస్తున్నానండి. ఈ కాంపాక్ట్ని ఫేస్ మొత్తం కూడా బాగా అప్లై చేసేయండి. ఇప్పుడు నేను కార్ట్కు పెట్టుకుంటున్నానండి. ప్రోడక్ట్ వచ్చేసి మ్యాక్స్ ఫైన్ అండి. నేను ఇదే యూజ్ చేస్తూ ఉంటాను, నాకు ఇది బాగా నచ్చుతుందండి. పెట్టుకున్న వెంటనే ఎక్కువసేపు కూడా ఉంటుంది ఇది. మనం కాటుకు పెట్టుకునేటప్పుడు కంటి చివరి నుంచి పెట్టుకోవాలండి, అప్పుడే మనకి షేప్ అనేది బాగా వస్తుంది. నేను ఫోన్లో చూసుకొని పెట్టుకోలేకపోతున్నానండి, అందుకే అద్దంలో చూసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను లిప్స్టిక్ వేసుకుంటున్నానండి. నేను లిప్స్టిక్ వేసుకునే ముందు లిప్ బామ్ని యూజ్ చేయట్లేదండి, ఎందుకంటే లిప్ బామ్ని యూజ్ చేస్తున్నట్లయితే ఇంకా ఓవర్గా కనిపిస్తుందండి, అందుకే నేను వేసుకోవట్లేదు. మీకు నచ్చుతుంది అనుకుంటే లిప్ బామ్ని యూజ్ చేసి లిప్స్టిక్ని అప్లై చేసుకోండి. నేనైతే పార్టీకి అంత ఓవర్గా లుక్ చూస్ చేసుకోవాలనుకోవట్లేదండి, అందుకే సింపుల్గా మీకు మేకప్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఐబ్రోస్ని కూడా లైట్గా షేప్ చేసుకుంటున్నానండి నేను పెన్సిల్తో. మీకు కావాలి అనుకుంటే డార్క్గా కూడా షేప్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం అది. అంతే అండి, మేకప్ అయిపోయింది. ఇప్పుడు నేను లాస్ట్లో స్టిక్కర్ పెట్టేసుకుంటున్నానండి. అలాగే ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకుంటున్నానండి. సింపుల్గా నేను మెడలో నల్ల పూసలు వేసుకుంటున్నానండి. చూసారు కదండి, మేకప్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను లాస్ట్లో జడ వేసుకుంటున్నానండి.
ఇప్పుడు నా మేకప్ అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను లాస్ట్లో లిక్విడ్ సింధూరం పెట్టేసుకుంటున్నానండి. ఇదే అండి నా ఫైనల్ లుక్. ఎలా ఉంది, నచ్చిందా? నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. ఇలా చాలా సింపుల్గా మనం పార్టీకి కూడా వెళ్ళిపోవచ్చండి. ఈజీగా 5 మినిట్స్లోనే ఇలా మేకప్ చేసుకొని మనం వేరే వాళ్ళ అకేషన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళాం అనుకోండి, మనకు కూడా చాలా బాగుంటుంది. వేరే వాళ్ళ పార్టీకి మనం అంత హెవీగా రెడీ అయ్యి వెళ్ళలేం కదా, ఇలా సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.